ఐదేండ్లలోపు చిన్నారులను అంగన్వాడీ పాఠశాలకు పంపాలని తల్లిదండ్రులకు సర్పంచ్ శ్రీనివాస్ సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలోని అంగన్వాడీ పాఠశాలను సర్పంచ్ శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. గ్రామంలో ఏ ఒక్క చిన్నారి కూడా ఇంటి దగ్గర ఉండకుండా అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అంగన్వాడీ పాఠశాలకు చిన్నారులు వస్తేనే శారీరకంగా ఉల్లాసంగా ఉంటారని చెప్పారు. చిన్నారులకు ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. పిల్లల్ని దయచేసి ఇళ్లలో ఉంచుకోకుండా కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం వారి సౌజన్యంతో కలిసి ఏర్పాటు చేసినటువంటి అంగన్వాడీ సెంటర్లకు పంపాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. మరి ఎందుకంటే అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం దొరుకుతుంది, అన్ని రకాలుగా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులను కూడా పరీక్షించవచ్చు. వాళ్ళు వయసుకు తగ్గ బరువు ఉన్నారా లేదా అనేటువంటివి కూడా చెక్ చేసుకోవచ్చు, కొలమానం చూసుకోవచ్చు. సో అట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మళ్ళీ మనము వైద్యుల దగ్గర సంప్రదించి పిల్లలు మరింత మెరుగుపరిచే విధంగా, వాళ్ళు పౌష్టికమైన ఆహారం తినే విధంగా, ఆరోగ్యంగా బలంగా ఉండేటట్టుగా చూడాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం.